విశ్వ బ్రహ్మాండం బద్దలైందా విశ్వం ఏర్పడిన విధానాన్ని గురించి మన హైందవ పురాణ గ్రంథాలు స్పష్టమైన విజ్ఞానాన్ని అందిస్తున్నాయి అదంతా తెలుసుకునే ముందుగా విశ్వం ఆవిర్భావం గురించి మన ఆధునిక సైన్స్ ఏం చెప్తోందో చూద్దాం బిగ్ బ్యాంగ్ సూత్రం ప్రకారం విశ్వం ఉద్భవించిందని ఆధునిక సైన్స్ చెప్తోంది బిగ్ బ్యాంగ్ సూత్రం మొదట్లో ఈ నక్షత్రాలు గ్రహాలు ఏవి ఉండేవి కావట అవన్నీ కలిసి ఒకే ముద్దగా అగ్నిగోళంగా ఉండేవట దాన్నే మన ఋషులు బ్రహ్మాండం అని వ్యవహరించారు ఏదో ఒక అద్భుతమైన శక్తి వల్ల ఆ అగ్నిగోళం అనగా బ్రహ్మాండం పేలిపోయిందట దీన్నే ఆధునిక శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ అంటారు ఆ పేలుడితో బ్రహ్మాండం అనే అగ్నిగోళం నక్షత్రాలు గ్రహాలుగా దూర దూరాలకు చెదిరిపోయింది ఆ పేలుడితో కలిగిన విసురుడు వల్ల ఇప్పటికీ విశ్వంలోని నక్షత్రాలు కూడా గ్రహాలతో సహా దూరంగాలా సాగిపోతూనే ఉన్నాయి ఆధునిక సైన్స్ ప్రకారం విశ్వం ఏర్పడిన మరియు నడుస్తున్నవైన ఇదే ఇదే బిగ్ బ్యాంగ్ సూత్రం విశ్వ ముకుళిత సూత్రం మరిన్ని కోట్ల సంవత్సరాలకు బ్రహ్మాండం పిల్లడుకు సంబంధించిన విసురుడు శక్తి తగ్గిపోతుంది అప్పుడు బ్రహ్మాండం యొక్క కేంద్రస్థానం పైన తెరిపిన అద్భుతమైన శక్తి సహాయంతో మొత్తం నక్షత్ర గ్రహాతులను వెనక్కి ఆకర్షించుకుని మళ్ళీ బ్రహ్మాండంగా అంటే ఒక అగ్నిగోళంగా రూపదాలుస్తుంది విశ్వముకుళిత సూత్రంగా చెప్పబడిన ఈ సిద్ధాంతాన్ని కూడా ఆధునిక శాస్త్రజ్ఞులే చెప్తున్నారు మళ్ళీ చాలా కాలం తర్వాత బ్రహ్మాండం పేలుతుంది మళ్ళీ ముకుళితమవుతుంది ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది విశ్వం ఆవిర్భావం గురించి ఆధునిక విజ్ఞానం చెప్తున్న విషయాలేవి అయితే పై విషయాలన్నీ కూడా పురాణ పరిభాషలో మనకు దేవీ భాగవతంలోని కనిపిస్తున్నాయి ఆ వివరాలు చూద్దాం ఆధునికులు చెప్పిన బ్రహ్మాండమనే అగ్నిగోళాన్ని వటపత్ర సాయి అంటే శ్రీ మహావిష్ణువుగా వర్ణించారు మహర్షులు ఆదిలో ఒంటరిగా ఒక మరీ ఆకుపై భారణి రూపంలో వటపత్ర సాయి ఉన్నట్లుగా చెప్పారు వారు అప్పుడు జగన్మాతైన ఆదిశక్తి ఆజ్ఞపై విష్ణువు తన శరీరం నుండి ఈ సకల విశ్వాన్ని సృష్టించాడట అది అనంత విశ్వంగా వ్యాప్తి చెందుతోంది ఆధునికుల బిగ్ బ్యాంగ్ సూత్రం ఇదే బ్రహ్మాండం పెరుడుకు కారణంగా నేటి శాస్త్రవేత్తలు చెప్తున్న ఈ అద్భుత శక్తిని మన పురాణాల్లో ఆది శక్తిగా అభివర్ణించారు విద్యుత్ అయస్కాంత గురుత్వాకర్షణ శక్తి ఉష్ణ శక్తి అణు ఇంధన శక్తి మొదలైన శక్తుల కలిగే పురాణాలు చెప్తున్న ఆదిశక్తి సకల విశ్వానికి మూలమైన దైవశక్తి ఇదే కొన్ని కల్పకాల అనంతరం అంటే అనేక కోట్ల సంవత్సరాల తర్వాత ఆదిశక్తి ఆజ్ఞతో తిరిగి సమస్త విశ్వాన్ని మహావిష్ణువు తనలో లీనం చేసుకుంటాడని కూడా దేవి భాగవతం చెప్తోంది ఈ విధంగా ఆధునికులు చెప్పిన విశ్వ ముకుళిత సూత్రం కూడా మనకు అతి ప్రాచీనమైనది తిరిగి సృష్టించటం మళ్ళీ లయం కావటం ఇలి ఇలా ఇది ఎదురులేని నిరంతర కార్యక్రమం అని మన పురాణాలు చెప్తున్నాయి విశ్వం ఆవిర్భావం గురించి ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పినది మన భాగవతం చెప్తున్నది ఒకటే కాకపోతే మన ప్రాచీన విజ్ఞానుల ప్రతి సైన్స్ విషయాన్ని ఆధ్యాత్మిక పరంగా మార్చి వివరిస్తారంతే బ్రహ్మాండం బద్దలైందా అని అసాధారణ విశేషం ఏదైనా జరిగినప్పుడు ఉపమానంగా మన వాళ్ళు బ్రహ్మాండం అన్న మాట వింటూ ఉంటాం